హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ నుంచి నోటిఫికేషన్ అది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది కాంటాక్ట్ బేస్డ్ నోటిఫికేషన్ అనమాట. ఈ అపాయింట్మెంట్ అనేది 1 ఇయర్ లేదా అంతకన్నా ఎక్కువగా కాంట్రాక్ట్ బేస్ మీద ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ పోస్టులు అనేవి మనకు ఫస్ట్ కాంట్రాక్ట్లో 1 ఇయర్ అనేది ఉండడం జరుగుతుంది, లేదా రెగ్యులర్ క్యాండిడేట్లు వచ్చేంత వరకు కూడా ఈ పోస్టును ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఈ పోస్టుల పేరు ఏమిటంటే టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్. ఇక్కడ 2 రకాల కేటగిరీల జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్కు 100 వేకెన్సీస్, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ 75 ఖాళీలు ఉండడం జరిగింది. టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 15,000 శాలరీ ఉండడం జరుగుతుంది, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 12,000 శాలరీ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి అప్లై చేయాలంటే అప్లై చేయడానికి చివరి తేదీ ఒకసారి చూద్దాము. May 7, 2018 అనేది చివరి తేదీ. మరొకసారి May 7, 2018 అనేది చివరి తేదీ అనమాట. దీని కొరకు ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ May 7, 2018 సండే రోజున ఈ ఎగ్జామ్ అనేది ఉన్నట్లు చెప్పడం జరిగింది. అండ్ నాన్ టెక్నికల్ వాళ్ళకేమో మార్నింగ్ 10 to 12 AM అండ్ టెక్నికల్ వర్క్ వాళ్ళకేమో 3 to 5 AM అనేది మనకు పిఎం అనేది మనకు ఎగ్జామ్ అనేది ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జామినేషన్ సిలబస్ వీటి గురించి తర్వాత చూద్దాం. ముందుగా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి కంపల్సరీగా ఐటీఐ పాస్ అయి ఉండాలి, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ విభాగంలో లేదా బీఈ బీటెక్ కంప్లీట్ చేయాలన్నట్టు చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నాన్ టెక్నికల్కు చూసినట్లయితే కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేసిక్ 1 ఇయర్ ఓకేనా అని చెప్పాను, కాంట్రాక్ట్ బేసిక్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఏజ్ లిమిట్ 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్స్వారిస్మెన్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్స్ అనేవి 5 ఇయర్స్ దాకా ఈ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫీజు చూసినట్లయితే జనరల్ కేటగిరీ టెక్నికల్ వర్క్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్ అండ్ నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫీజు అనేది 500 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది ఒక ఎగ్జామ్కి. 2 ఎగ్జామ్లకి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, దీని కొరకు స్కాన్ చేసిన మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్ సిగ్నేచరు అండ్ అంతేకాకుండా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందిగా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 రూపీస్ ఫీ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఫీని వాళ్ళు పే చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఆన్లైన్లో ఫీ పే చేసే అవకాశం ఉంటుందని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా 27th May 2018 మనకి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట నోటిఫికేషన్. ఇక్కడ చూసినట్లయితే ఖాళీల వివరాలు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్లో 100 ఖాళీలకు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ వేకెన్సీస్ జనరల్ బీసీ ఓబీసీ అండ్ ఈబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ పిఎస్డబ్ల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాన్ టెక్నికల్ కూడా ఆ విధంగా వాళ్ళు ఇక్కడ వివరించడం జరిగింది. దాన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ సిలబస్ చూసినట్లయితే ఎవరైతే టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు జనరల్ స్టడీస్ 50 మార్కులు, డ్రాఫ్ట్మెన్ సివిల్కి సంబంధించినటువంటి 50 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు అనేది ఉండడం జరుగుతుంది. 100 మార్కులు ఉండడం జరుగుతుంది. సమయం 120 నిమిషాలు ఉండడం జరుగుతుంది. సిలబస్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ జనరల్ సైన్స్ 10th క్లాస్ లెవెల్లో, బేసిక్స్ ఇంగ్లీష్ 10th క్లాస్ లెవెల్లో, ఫండమెంటల్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాయిలాస్ ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఎవరైతే నాన్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్కి అప్లై చేస్తున్నారో జనరల్ స్టడీస్ జనరల్ అబిలిటీస్ 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 10th క్లాస్ లెవెల్లో సైన్స్, ఇంగ్లీషు, ఎకనామిక్స్, జియోగ్రఫీ, కరెంట్ అఫేర్స్ లెవెల్స్ అనేవి మనకు ఉంటాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచుతాను, ఇవి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి పోస్టులు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.